हेलो एवरीवन ఎలా ఉన్నారు నేను మీ స్మైలీ బాబ్య సో ఈ రోజు నేను మీతో షేర్ చేయబోయే వీడియో అది డిష్ అన్నమాట ఏ డిష్ చేస్తున్నానంటే టర్కీ కర్రీ టర్కీ అంటే మాకు తెలిసింది అయితే సీమ కోడి అని మరి అది కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్ లో చెప్పండి దాని తెలుగులో ఏమంటారు అని చెప్పేసి అసలు నాకు ఈ టర్కీ కోడి కర్రీ ఎందుకు తినబుద్ధి అయ్యింది అంటే సో వన్స్ అపాన్ ఏ టైం సో నా ఒక వీడియో నేను షేర్ చేశాను మా రూమ్మేట్స్ ఇంగ్లీష్ వాళ్ళ అన్నమాట సో వాళ్ళు క్రిస్మస్ కి ఒక డిష్ ప్రిపేర్ చేశారు కుక్కీస్ వాళ్ళ పేరెంట్స్ కి సో అప్పుడు నేను వాళ్ళని అడిగాను అన్నమాట సో మీరు ఫెస్టివల్స్ కి ఏం డిషెస్ చేసుకుంటారు స్పెషల్ గా అని చెప్పేసి ఎందుకంటే మనం కూడా మనం ఒక్కొక్క ఫెస్టివల్ ఒక్కొక్కలాగా కదా వినాయక చవితికి అయితే ఉండ్రాళ్ళని సంక్రాంతికి అయితే డిఫరెంట్ అప్పలు అండ్ అలా చేసుకుంటాం కదా సో వీళ్ళు ఇక్కడ ఏం చేసుకుంటారని చెప్పేసి అప్పుడు అడిగాను అనమాట సో వాళ్ళు దాంట్లో ఒకటి టర్కీ డిష్ అయితే కంపల్సరీగా చేసుకుంటారంట అంటే క్రిస్మస్కి కానీ థ్యాంక్స్ గివింగ్ డే కానీ ఇంకా వాళ్ళకున్న ఫెస్టివల్స్కి టర్కీ అయితే డిష్ ఉంటుందంట ఇంకా డిఫరెంట్ ఉంటాయి బట్ టర్కీ అయితే కంపల్సరీ ఉంటుందంట సో అప్పుడు నాకు అనిపించింది అనమాట సో మనం కూడా ఒకసారి టర్కీ అంటే కోడి టైపే కదా సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అనిపించింది బట్ మేము ఇక్కడ సూపర్ మార్కెట్స్లలో అలా చూసినప్పుడు మొత్తం హోల్ లెగ్ పీస్ అలా ఉండే అనమాట నేను ఒక పిక్ పెడతాను చూడండి సో అలా అయితే మనం ఇంటికి తెచ్చుకొని మనమే కట్ చేసుకోవాలి అండ్ సో అది ప్రాసెస్ ఉంటుంది సో మనకు దానికి కరెక్ట్గా నైఫ్ ఉండాలి కట్ చేయ రావాలంతా ఉంటుంది బట్ సో అది రాదు కదా అండ్ ఇంకా నార్మల్గా చికెన్ షాప్స్ అలా ఉంటాయి నేను అది కూడా ఒక వీడియో పెట్టాను చూడండి దాంట్లో ఏమి ఎప్పుడు టర్కీవి చూడలేదన్నమాట సో రీసెంట్గా ఆన్లైన్లో మేము గ్రాసరీస్ కొనుక్కున్నాం అనమాట సో దాంట్లో చూసినప్పుడు మాకు ఈ టర్కీది పీసెస్ లాగా చేసి ఉంది సో అలాంటిది ఓకే మనం కర్రీ చేసుకోవచ్చు అని చెప్పేసి అది తీసుకున్నాం అనమాట సో ఈరోజు ఆ టర్కీ పీసెస్తో ఉన్న కర్రీ అనమాట సో అది ఈరోజు నా వీడియో ఓకేనా మీరు కూడా చూసేయండి ఎలా చేస్తాను అండ్ టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఇదే అనమాట టర్కీది బాక్స్ సో ఇది 750 గ్రామ్స్కి వచ్చేసి 3.95 పౌండ్స్ అంటే 395 రూపీస్ అనమాట సో ఇది వచ్చేసి డైస్డ్ థై పీసెస్ని వీళ్ళు ఇట్లా మొత్తం స్లైసెస్ లాగా చేశారు సో లోపల చూద్దాం అసలు ఎలా ఉంటుందని మంచిగా అయితే చిన్న చిన్న పీసెస్ చేశారు బోన్ లేనట్టుంది కానీ నాకు నార్మల్గా అయితే బోన్ పీసెస్ తోటి ఉంటేనే ఇష్టం యా ఇప్పుడు ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసి కొంచెం పెట్టుకుందాం ఎందుకంటే మేము అంటే టర్కీ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని అడిగితే కొంచెం చప్పచప్పగా ఉంటుంది అలా అని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి నేను కొద్దిసేపు ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను సో నేను ఫస్ట్ కొంచెం కారం యాడ్ చేస్తున్నా దీంట్లో తర్వాత మనం కర్రీలో చూడొచ్చు తర్వాత సరిపోకపోతే అండ్ లిటిల్ పసుపు అండ్ సాల్ట్ కూడా హాఫ్ స్పూన్ కానీ కొంచెం ఎక్కువ వేస్తున్నాం మళ్ళీ కావాలంటే మనం టేస్ట్ చూసుకొని తర్వాత వేయొచ్చు కదా అని చెప్పేసి ఇది గరం మసాలా కూడా హాఫ్ స్పూన్ వేస్తున్నా అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నా సో దీన్ని మిక్స్ చేసేసుకుందాం సో అన్ని పీసెస్కి ఈవెన్గా పట్టేలాగా మంచిగా మిక్స్ చేశాను సో కొంచెంసేపు క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం సో 3 బిగ్ ఆనియన్స్ అండ్ 5 మిర్చి వేస్తున్నాను సో నేను నాన్ స్టిక్ బౌల్ పెట్టా సో ఆన్ చేసా స్టవ్ ఆన్ చేశాక కొంచెం ఇది వేడెక్కాక ఆయిల్ పోస్తున్నా సో నా 750 గ్రామ్స్ టర్కీ కాబట్టి కొంచెం ఎక్కువనే పోస్తున్నాను ఆయిల్ సో 5 మిర్చి కట్ చేసిన మిర్చి సో కొంచెం మిర్చి ఫ్రై అయ్యాక పుదీనా వేస్తున్నా ఎందుకంటే పుదీనా కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కదా సో దీంట్లో నేను కొంచెం సాజీరా అండ్ బగారా ఆకులు ఒక 5 4 యాలకులు అండ్ దాల్చిన చెక్క అండ్ లవంగాలు ఒక 6 తీసుకున్నాను యాలకులు ఓపెన్ చేసి పెట్టా సో ఇందులో ఫ్రై చేద్దాం పుదీనా ఉన్న మన స్పైసెస్ అన్ని ఫ్రై అయిపోయినాయి సో ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాం సో నేను ఇంతకుముందు చూపించాను కదా సో వాటిని ఇలా చిన్నగా చాప్ చేశాను చిన్న చిన్న పీసెస్ లాగా సో ఇప్పుడు మనం ఇక ఈ ఆనియన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి సో మంచిగా మిక్స్ చేశాను సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం
సో కొద్దిసేపు అవి మంచిగా బ్రౌనిష్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, మొత్తం బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి. సో ఇప్పుడు ఇక నేను అల్లం పేస్ట్ వేస్తున్నా. సో ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు 2 స్పూన్స్ వేసాను కాబట్టి ఇప్పుడు ఇంకొకటి అండ్ హాఫ్ వేస్తున్నా అన్నమాట. సో ఇది మళ్ళీ మంచిగా మిక్స్ చేద్దాం. సో అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు పసుపు వేద్దాం. सो पसुपु दांट्लो नेनु ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను కాబట్టి దీంట్లో కూడా మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. సో నేను ఈ టర్కీది 1 అవర్ అయ్యింది అన్నమాట మ్యారినేట్ చేసి పెట్టి. నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను, ఫ్రిడ్జ్ లో అయినా బయట అయినా పర్లేదు, అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను. 1 అవర్ అయ్యింది. ఇప్పుడు మనం ఫ్రై దాంట్లో వేసేసుకుందాం. सो मंचिगा मिक्स चेसेसा. सो इप्पुडु कोंचेपु मूत पेट्टेद्दाम. मोत्तं वाटर ऊरिनायि, मल्ला सो मिक्स चेसुकोनि पेट्टुकुंदाम. దీంట్లో నేను కొన్ని వాటర్ పోస్తున్నాను. అది నేను మ్యారినేట్ చేసిన ఒక బౌల్ ఉంది కదా, సో దాంట్లో వాటర్ పోసి దాన్నే కొంచెం ఊర్చినట్టు చేసి ఆ వాటర్ని పోస్తున్నాను అన్నమాట దీంట్లో ఇలా. సో మళ్ళీ మూత పెట్టేద్దాం. కొంచెం టేస్ట్ చూసాను అన్నమాట సూప్. సో కొంచెం సాల్ట్ పడుతుంది అని అనిపించింది, అంటే నేను ఫస్ట్ కొంచెం తక్కువ వేసాను కదా అందాక. సో అందుకని ఇంకొంచెం వేస్తున్నాను నేను. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ది salt వేస్తున్నా. మిక్స్ చేసేద్దాం. సో కొంచెం అయ్యాక మళ్ళీ పీస్ ఉడికిందా లేదా చూద్దాం. ఇప్పుడైతే కొంచెం వాటరీ ఉన్నాయి కదా, ఇవన్నీ దగ్గర పడేసరికి ఇంకా మంచి ఉడుకుతుంది కదా. సో మిక్స్ చేసేసా, మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు పీస్ ఉడికిందా లేదా చూద్దాం. కొంచెం ఉడికింది బట్ ఇంకా ఉడకాలి బానే. సో నేను ఇంకా కొంచెం వాటర్ పోస్తున్నా. సో ఇంత ముందు ఆ వాటర్ అంటే మ్యారినేట్ చేసి పెట్టిన ఆ బౌల్ లోని వాటరే మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇంకో కొన్ని. సో ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. సో ఉప్పు అయితే ఉడికినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మసాలా వేస్తున్నా. సో దాంట్లో హాఫే వేసాను కదా మ్యారినేట్ చేసినప్పుడు, సో అందుకని ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అండ్ తరిగి పెట్టుకున్న కొత్తిమీర. సో మంచిగా మసాలా ఉన్ను కొత్తిమీరని మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఉంచుతాను ఇట్లానే. సో మన టర్కీ కర్రీ రెడీ అయిపోయింది. బగారా రైస్ చేసా. యాక్చువల్లీ అసలు వైట్ గా ఉంటది కదా, కానీ నేను ఫ్లోలో కొంచెం పసుపు వేసాను అన్నమాట. సో అందుకే కొంచెం ఎల్లో ఎల్లో వచ్చింది. అండ్ మన టర్కీ కర్రీ. సో ఒకసారి మిక్స్ చేసేసుకొని సో ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందని. అండ్ ఒక ఆనియన్, 1 లెమన్. కర్రీ టేస్ట్ అయితే బాగుంది, పీస్ టేస్ట్ తెలవట్లేదు. మంచిగానే ఉంది. నాకైతే కొంచెం చికెన్ అండ్ మటన్ మిక్స్ ఉన్న పీస్ లెక్క అనిపిస్తుంది అన్నమాట. కొంచెం గట్టి గట్టిగా ఉంది, అంటే మన చికెన్వి మెత్త ఉంటాయి కదా, అలా కాకుండా కొంచెం చికెన్ కొంచెం మటన్ టేస్ట్ మిక్స్ చేసినట్టుంది.
బట్ బాగుంది, నాకైతే నచ్చింది. యా సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.